పాట పాడుకుందాం. దరి చెరే దరే కనరాదే సంధ్య వెలుగు కనుమరుగైపోయి నా జీవిత నచీకటి కమ్మేలు. దరి చెరే విద్య లేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలను చేశాడు. విద్య లేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలను చేశాడు. మనుషులను పట్టే జాలరులుగా చేసి ఈ భూమిలో మీరే నాకు సాక్షులన్నాడు. మనుషులను పట్టే జాలరులుగా చేసి ఈ భూమిలో మీరే నాకు సాక్షులన్నాడు. దరి చెరే దారే కనరాది సంధ్య వెలుగు కనుమరుగై పోయే నా జీవిత చీకటి కమ్మేలు. దరి చెరే సుడుగాలు లేవో వీచెను, అలలేమో పై పైకి లేచెను. సుడుగాలు లేవో వీచెను, అలలేమో పై పైకి లేచెను. ఆశలే మోడు గంటి పోయేను, నా జీవితమే దిగజారిపోయేను. ఆశలే మోడు గంటి పోయేను, నా జీవితమే దిగజారిపోయేను. దరి చెరే దారే కనరాది సంధ్య వెలుగు కనుమరుగైపోయి నా జీవిత చీకటి కమ్మేలు. వస్తానన్నాడు విపుడు రాకమానడు, ఎంత గండమైన ప్రభు అండగున్నాడు. వస్తానన్నాడు విపుడు రాకమానడు, ఎంత గండమైన ప్రభు అండగున్నాడు. దరి చేర్చే నాదుడు నా వెంటనుండగా ఎందుకు నా హృదయానికి ఇంత తొందర. దరి చేర్చే నాదుడు నా వెంటే ఉండగా ఎందుకు నా హృదయానికింత తొందర. దరి చెరే దారే ప్రభు యేసు నా నావలో నడుగు పెట్టి చూడు, నా జీవితమే మారిపోయే నేడు. దరి చెరే పరిశుద్ధ గ్రంథములో నుండి అపొస్తలుల కార్యముల గ్రంథం 11:26 చదువుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 11:26. ఈ అపొస్తలుల కార్యముల గ్రంథం రచయిత ఎవరు అని మనం గమనించినట్లయితే వైద్యుడైన లూకా. ఇతను పౌలు గారి యొక్క పరిచర్యలో రక్షింపబడిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అయితే చాలామందికి ఒక అపోహ ఏంటంటే అపోస్తలుల కార్యముల గ్రంథం గ్రంథకర్త పౌలు గారు అని చెబుతూ ఉంటారు. కాదు, కారణం ఏంటంటే పౌలు గారు కాదు రాసింది,
వైద్యుడైన లూకా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వైద్యుడైన లూకా అపోస్తులతో పరిచయం ఉండి పౌలు గారితో పాటు సేవా పరిచర్యలో తిరుగుతూ అనేక రీతులుగా ప్రభువుని మహిమపరిచిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, మనం గమనించినట్లయితే ఈ అపోస్తలుల కార్యముల గ్రంథం 11:26లో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట శిష్యులు అంత్యోకయలో క్రైస్తవులు అనబడిరి అనే మాటతో ఈ వచనం పూర్తవుతుంది. ప్రియ దేవుని సంగమా, మనం గమనించినట్లయితే మొదటి శతాబ్దములో విశ్వాసులైన వారు శిష్యులైన వారు ఏం చేశారంటే వారంతా ఒక చోట గ్యాదర్ అయ్యారు, అంటే కూడుకున్నారు. అందుకనే బైబిల్ కూడా ఏమని బోధిస్తూ ఉన్నదంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:25లో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఏంటంటే మీరు సమాజముగా కూడుట మానక అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఆ దినాల్లో సమాజముగా కూడుట ఎక్కువ మంది అలవాటు లేకుండా మానివేసిన వారుగా ఉంటున్నారు. మరి పౌలు గారు యూదులకు, అంటే ఇశ్రాయేలీయులకు తెలియజేస్తూ ఏమంటున్నాడంటే సమాజముగా కూడుట మానవద్దు, మానకుండా మీరేం చేయాలంటే ఆ దినము, అంటే ప్రభు యొక్క రాకడ దినము సమీపించిన కొలది, మీరు అలాగూ చేయొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని మహిమార్థమై ఉండాలి అని బోధించాడు. ప్రియ దేవుని సంగమా, మనం గమనించినట్లయితే సమాజముగా కూడుట మానివేయకూడదు అనే మాట మనం చూస్తున్నాం. అందుకనే ఆదిమ విశ్వాసులైన వారు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు, రొట్టె ద్రాక్షారసంలో పాలు పంపులు పొందినవారు ఎలా ఉన్నారంటే సమాజముగా కూడుట మానివేయలేదు అని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ వచనాన్ని మనం చూసినట్లయితే అందరూ కూడా కలిసి మెలసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా లేఖనాలు చాలా స్పష్టంగా బోధిస్తూ ఉన్నాయి. ఆ దినాలలోనే ఐక్యత, అంటే యూనిటీ అనేది మనం పరిశీలన చేయవచ్చు. కలిసి మెలసి ఉన్నారు, కలిసి మెలసి సంతోషంగా వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యూనిటీ అనేది దెబ్బతినకుండా చక్కగా మెయింటైన్ చేస్తూ వచ్చారు. అందుకనే బైబిల్ కూడా బోధించే విషయం ఏంటంటే 133వ కీర్తన మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని రాయబడి ఉన్నది. కనుక ప్రియ దేవుని సంగమ,
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. అందరూ కూడా యూనిటీగా ఒకే మాట, ఒకే బాట, ఒకే ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమ, మనం గమనించినట్లయితే యూనిటీ అనేది చాలా పవిత్రమైనది అని మనం చూస్తూ ఉన్నాం. కనుక మొట్టమొదటిగా కలిసి అంటే ఒకరినొకరు కలిశారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, ఒకరి సుఖ దుఃఖాలలో ఒకరు పాలు పంపులు పొందారు. ఆ రీతిగా వాళ్ళందరూ కూడా ఒక మంచి యూనిటీ తోటి ఆ దినాల్లో సంఘ పరిచర్య విధానంలో ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు కలిసి ఒక సంవత్సరమంతయు అని రాయబడి ఉన్నది. ఎంతకాలం అంట? సంవత్సరమంతయు అంటే వారు ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసులుగా స్థిరపడాలంటే సంఘ సహజీవనం అవసరమై ఉన్నది. సంఘముతో వారి యొక్క సత్సంబంధాలు వారు కొనసాగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒక సంవత్సరం అంతయు, సంవత్సరం అంతా ఎక్కడున్నారంట? సంఘములో ఉన్నారు, సంఘం వెలుపట లేరు. జాగ్రత్త గమనించాలి మాట, సంఘము వెలుపట లేరు, సంఘములో ఉన్నారు, సంఘములో ఉన్నారు అనేది మనం గమనించినట్లయితే ఒక విశ్వాసికి సంఘ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఉదాహరణకి అపోస్తలుల కార్యముల గ్రంథం 2:42 మనం గమనించినట్లయితే వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. కంటిన్యూటీ అనేది మనకి కనబడతాం. యూనిటీ అనేది అదే రీతిగా సంఘ అనుభవం అనేది వారు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అంటే వారి జీవితాలలో ఎడబాటు అనేది లేకుండా కలిసిమెలిసి ఉండటాన్ని బట్టి వారు ఆ దినాలలో అనేకమైన కార్యాలు చేయగలిగారు. ప్రియ దేవుని సంగమా, మరి మనం కూడా సంఘంలో సహవాసం కలిగి ఉండాలి. మన భక్తి ఎలా అయిపోయిందంటే ఈ చివరి దినాల్లో ఆదివారం ఒక్కరోజు వస్తేనే ఏంటో గొప్ప అనుకుంటున్నాం. అట్లా కాదు, వార కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆదివారము, బుధవారము, శుక్రవారము, శనివారము, ఇలా ప్రతి దిన కూడికలు సంఘంలో జరుగుతూ ఉంటాయి. అయితే వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నీ భక్తి జీవితాన్ని, ఆధ్యాత్మిక సహవాసాన్ని నువ్వేం చేయాలంటే కలిగి ఉండాలి, దూరంగా ఉండకూడదు, ఇతరులకు భారంగా ఉండకూడదు. ప్రతి విషయంలో కూడా మరి నీ యొక్క సంఘ సహవాసం అనేది కనబడుతూ ఉండాలి. వీరు అపోస్తలుల బోధయందును, అంటే అపోస్తలుల బోధ అంటే హెచ్చరికతో కూడిన బోధ, వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా ఖండించే బోధ అపోస్తలుల బోధ. సహవాసమందును అంటే ఈ ఫెలోషిప్ అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఆ రోజుల్లోనే మనం చూడగలుగుతూ ఉన్నాం. సహవాసమందును, రొట్టె విరుచుటయందును
ప్రభు వల్ల ఆరాధనలో కూడా పరిభాగస్తులైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. కంటిన్యూటీ అనేది మనం గమనిస్తూ ఉన్నాం ఈ వాక్యంలో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే సంఘ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా శ్రేష్టమైనదిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ప్రభు మనతో మాట్లాడే మాటలు, మనం ఎక్కడ బలహీనులమో, ఏ విషయంలో దేవునికి దూరంగా ఉంటున్నామో, ఏ విషయంలో సంఘ సహవాసాన్ని కోల్పోయి ఉంటున్నామో, వాటన్నిటినీ ఈ వాక్యం ద్వారా సరిదిద్దుకోవాలి, సరిచేసుకోవాలి. వారు కలిసి అంటే కలిసిమెలిసి ఉన్నారు ఐక్యతగా. ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి సంఘములో ఉన్నారు అంటే సంఘము వెలుపటలేరు, సంఘములో ఉండి సంఘ సహవాసానికి వస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆత్మీయ జీవితాన్ని పదిలిపరుచుకున్న వారుగా ఉంటున్నారు. సహవాసమందు అదే రీతిగా మూడవదిగా మనం గమనించినట్లయితే ఆది సంఘస్థులు మరి ఎంతో నేర్పుగా ఓర్పుగా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని క్రమపరుచుకున్నారు, సరిదిద్దుకున్నారు, సరిచేసుకున్నారు. కనుక మనం కూడా సంఘానికి వచ్చే అనుభవం కలిగి మన యొక్క ఆత్మీయ జీవితాలు కూడా కుంటుపడిపోయి ఉంటే సరిదిద్దుకోవాలి, సరిచేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం దేవుని కొరకు నిలబడగలం అనే సత్యాన్ని మనం గుర్తెరగాలి. కనుక ప్రియ దేవుని సంగమ, వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంగములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. బహుజనులకు వాక్యము బోధించారంట. వేల మంది ఆనాడు యేసు ప్రభు వారు ప్రసంగం చెప్తానంటే వేల మంది ఆయన్ని వెంబడించారు. కొండ మీద ప్రసంగం కానీ, అరణ్యములో ప్రసంగం కానీ, అదే రీతిగా ఒక ఇంటిలో పేతురు అత్తమామల ఇంటిలో ప్రార్థన జరిగినప్పుడు ఇల్లు అంతా కిక్కిరిసిపోయిందంట. వాగిట కూడా వారికి స్థలం లేదు. అంతగా దేవుని యొక్క వాక్యాన్ని ఆ దినాల్లో వినేవారు. అదే రీతిగా వారి ఆత్మీయ జీవితాలు కూడా సరిదిద్దుకొని సరిచేసుకునేవారు. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. వాక్యాన్ని బోధించే బాధ్యత భారం నీ మీద ఉన్నది. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. వాక్యాన్ని ప్రకటించే భారము బాధ్యత అనేది నీ మీద ఉన్నది. ఎందుకంటే యూదా పత్రికలో వ్రాయబడిన మాట ఏంటంటే, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని లాగి రక్షించుడి అని ఉంది. కనుక అగ్నిలో నుండి లాగినట్లు మరి ఎంతమంది ఆ రీతిగా చురుగ్గా ఉన్నారో అనేది అర్థం కావటం లేదు. ఈ దినాల్లో చాలామంది నాశనానికి దగ్గరగా ఉన్నారు. ఈనాడు చాలామంది దేవుని భయం లేకుండా బొత్తిగా నశించిపోతూ ఉన్నారు. కనుక ఈ విషయాలన్నీ మనం గుర్తెరిగి సంఘ సహవాసములో ఉండాలి. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మరి నువ్వెంతమందికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నావు? ఎంతమందికి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నావు? ఎన్ని ఆత్మలను సంపాదించావు? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. అలా పరిశీలన చేసుకుంటేనే మన ఆధ్యాత్మిక జీవితాలు వర్ధిల్లుతాయి. మన ఆధ్యాత్మిక జీవితం అనేది నానాటికి అభివృద్ధి పదంలో ఉంటుంది.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదట క్రైస్తవులు, మొట్టమొదట శిష్యులు అంతియొకయలో క్రైస్తవులు అనబడిరి అని ఉంటుంది. ఆ చివరి మాట ఏంటంటే మొట్టమొదట శిష్యులు అంతియొకయలో క్రైస్తవులు అనబడిరి. ఈ అంతియొకయ సంఘములో శిష్యులందరూ కలిసిమెలిసి ఉన్నారని విన్నాం కదా. వాళ్ళందరినీ కూడా ఆనాటి ప్రజలు క్రైస్తవులుగా పిలిచారు, క్రైస్తవులుగా పిలిచారు. ఈ దినాల్లో క్రైస్తవులు అని చెప్పుకుంటానికి కూడా చాలామంది సిగ్గుపడిపోతూ ఉన్నారు. మేము ఎస్సీలం, మాకు రాయితీలు రావాలి, స్కాలర్షిప్లు రావాలి, లోన్స్ రావాలి, అవి ఇవి రావాలని ఎంతో తాపత్రయపడుతూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమ, మనం గమనించినట్లయితే బైబిల్లో చాలా చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది, మొట్టమొదట శిష్యులు అంతియొకయలో క్రైస్తవులు అనబడిరి. అంటే ఈ క్రైస్తవుడు అనే మాటకు అర్థం ఏంటంటే శిష్యులనే క్రైస్తవులు అన్నారట. ఎవరినన్నారు? శిష్యులనే క్రైస్తవులు అని పిలిచారు. మరి ఈనాడు 2% మాత్రమే క్రిస్టియన్ పాపులేషన్ అనేది దేశంలో కనబడుతూ ఉన్నది. ఆ రీతిగా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి భయపడుతూ, దేవునికి లోబడుతూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఒక మంచి క్రైస్తవుడుగా ఈ లోకంలో పిలువబడాలి. మీరు ఎవరు అంటే క్రిస్టియన్స్ అని గర్వంగా చెప్పుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. క్రిస్టియన్ అంటే అర్థం ఏంటంటే క్రైస్ట్ ఇన్, అంటే క్రీస్తు ఎవరిలో అయితే ఉంటాడో వాడే క్రైస్తవుడు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమ, మనం గమనించినట్లయితే ఈ మాటలన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రోత్సాహకరముగా ఉంటవి అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ మాటలన్నీ మనం గమనించి గ్రహించి ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ మనం కూడా కలిసిమెలిసి ఉంటూ సంఘములో ఉంటూ బహుజనులకు వాక్యమును బోధిస్తూ ఒక మంచి క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా పిలువబడుతూ ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా ఉండాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. దీవెన తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీ ప్రియ బిడ్డల కుటుంబానికి, వారు కలిగిన సమస్తానికి తోడై నడిపించునుగాక. ఆమెన్. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది. I need you.